బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన కంటిన్యూ అవుతోంది. సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటి ఈ1 ఈ2 విద్యార్థులు రాత్రి నుంచి నిరసన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం చేయకుండా తెల్లారి 3 గంటల వరకు మెస్లో జాగారం చేశారు. ఉదయం నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. 5 డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 5 డిమాండ్లలో ఒకటైనా మెస్ ఇష్యూపై వెంటనే స్పందించి మెస్ టెండర్లు పిలిచారు. మిగతా 4 డిమాండ్లపై నిలదీస్తున్నారు విద్యార్థులు. మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న ఈ1 ఈ2 విద్యార్థులను ఆందోళన విరమించాలని పిలుపునిచ్చింది స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు ఎస్జీసీ ప్రెసిడెంట్ మదేష్. సెలవుల తర్వాత అందరం కలిసి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. మరోవైపు హైదరాబాద్ ఎల్బీ నగర్లో బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. తమ పిల్లలు భోజనం చేసేంత వరకు తాము తినబోమన్నారు పేరెంట్స్. శాంతియుతంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు మౌన దీక్ష చేస్తామని ప్రకటించారు. తమ పిల్లల్ని కలవకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు తాము ఏమైనా తీవ్రవాదులమా గూండాలమా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ నడపడం చేత కాకుంటే దిగిపోవాలన్నారు పేరెంట్స్. నిన్న ఫుడ్ బాయ్కాట్ చేశారు, ఈ రోజు మార్నింగ్ లేదు, ఇప్పుడు లంచ్ పెట్టారో లేదో మాకు తెలియదు. అక్కడ ప్రెస్ లో ప్రెస్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఏదైనా చేద్దామంటే మిమ్మల్ని అలౌ చేయట్లేదు. మరి లోపల జరిగేది మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. మేము ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. వెళ్ళినా మమ్మల్ని ఎక్కడో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని లోపల వరకు రానియరు. అసలు స్టేషన్ లో ట్రైన్ లో వెళ్లి స్టేషన్ లో దిగుదామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. బస్సులో వెళ్దామంటే బస్సులలో చెక్ చేస్తారు. మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడే గవర్నమెంట్ని ప్రశ్నించదలంచుకున్నాము. మేడం గారింటికి వెళ్ళి మేడంనే అడుగుతాము అసలు ఎందుకు చేయట్లేదో మేడం రీజన్ చెప్పాలి మాకు. మీరు చెప్పారు కదా, మీరు చెప్పేసి 40 డేస్ అయిపోతుంది కదా, మీరు ఎందుకు చెయ్యట్లేదు మాకు ఆ రీజన్ చెప్పండి అని మేము మేడంనే అడుగుతాం. మా పిల్లలు అక్కడ ఫుడ్ లేకుండా ఉంటున్నప్పుడు మేము కూడా యాజ్ ఎ పేరెంట్స్ గా మాకు తిండి లేకపోయినా బాధ లేదు. మేము ఈ క్షణం నుంచే ఇందిరారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము నిరాహార దీక్షకే కూర్చుంటాం. నేను నా బిడ్డ కోసం నేను నిరాహార దీక్షకే కూర్చుంటాను. నాకు ఫుడ్ అవసరం లేదండి, తినకుండా మేము ఉండగలం. మా పిల్లలు తిననప్పుడు మేము తిండేంత తినకపోతేందా, వాళ్ళ భవిష్యత్తు కోసం కదా మేమున్నది. మా అబ్బాయి భవిష్యత్తు కోసం నేను ఫైట్ చేస్తానండి. నేను ఆ రోజు ఛాలెంజ్ గా చెప్పి పంపించాను, నీకు భవిష్యత్తు మంచిది ఇస్తాను నాన్న, ఈ కాలేజ్ చాలా వండర్ఫుల్ కాలేజ్ అని చెప్పాను. ఈ రోజు వాడి భవిష్యత్తు కోసం నేను ఫైట్ చేస్తాను, మేము అందరం కలిసి చేస్తాం. విద్యాశాఖ అంటే అక్షర నిరక్షరాస్యురాలైన విద్యాశాఖ మంత్రి కూర్చొని ఉంది అక్కడ, ఆమెకు చదువు చెప్పడం రాదు. ఇక ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. యువతను బార్ల వైపు మళ్ళిస్తున్నారా? ఒక పిల్లవాడు బాబు ఆ షాప్ ఎక్కడని అడిగితే పలానా బార్ పక్కన ఆంటీ అని చెప్పే రోజుకు వచ్చారు యువత. ఎవడు వాడు ఎంత వయసు, 18 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా లేవు వాడు, వాళ్ళు అలా చెప్తున్నాడు. ఈ రకంగా యువతని తయారు చేసి మనం రేపు ఏం భవిష్యత్తు కాపాడుకుంటామండి? ఏదో పిల్లలు చదువుకోవడానికని అద్భుతాలు చేద్దామని పోయిన పిల్లల్ని కాలరాసి పడేస్తారా? ఇన్స్టిట్యూట్ నాశనం చేసేస్తారా? మా పిల్లలు ఏదైతే 12 డిమాండ్లు పెట్టారో మౌలిక వసతులు అవి డిమాండ్లుగా చిత్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇది. మౌలిక వసతులు అడుగుతున్న మా పిల్లల్ని ఈరోజు ఒక జైల్లో బందీఖానలో బంధించినట్టుగా గేట్లు మూసేసి పోలీస్ పహారీ పెట్టేసి సెక్యూరిటీ సిబ్బందిని పెట్టేసి కన్న తల్లిదండ్రుల మమ్మల్ని కూడా చూసుకోవడానికి నోచుకోలేని పరిస్థితిలో ఆర్జుకేఈటి ఇలా వ్యవస్థ నడుపుతుంది అక్కడ. మేము డైరెక్టర్ని మా పిల్లల్ని అడగలేదు, ఇన్ఛార్జ్ వీసిని మా పిల్లల్ని అడగలేదు. మీరు ఎందుకు అపాయింట్మెంట్ చేశారు వాళ్ళని? అనవసరమైన పోస్టులలో వాళ్ళని ఎందుకు పెట్టారు? డైరెక్ట్ వీసీని అడిగారు మా పిల్లలు, డైరెక్ట్ వీసీ గారిని మీరు ఎందుకు నియమించలేకపోతున్నారు? ఒక కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో యూనివర్సిటీకి ఒక వీసీ అనేవాడు అంత అవసరమని ఇప్పుడైనా మీరు తెలుసుకుంటలేరా? మీ కళ్ళు ఇంకా తెరవరా అని అడుగుతున్నాను నేను. విద్యాశాఖ మంత్రి గారి ఇంటిని ముట్టడించడానికి పోతున్నాము. మా పిల్లలు ఏం అడగట్లేరండి, ఏం అడుగుతున్నారు? ఏదైతే ఆర్జీకేటీ స్థాపించబడినప్పుడు కొన్ని ప్రమాణాలతో కూడి రూపొందించబడిన ప్రణాళిక ఏదైతే ఉందో దాన్నే అడుగుతున్నారు, వేరే దేన్ని అడగట్లే. కొత్త డిమాండ్లు అనడానికి అసలు ఆస్కారమే లేదండి, అవి ఇవ్వాల్సినవే, కొత్తగా ఏమీ అడగట్లేము. ఇక బాసర ఇష్యూపై పేరెంట్స్ ఏమంటున్నారు ఎల్బీ నగర్ నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. మా పిల్లలు
Yes, Yogita, Uday Ninchi, parents, parents, Triple IT Samanichina Association Sabulu, Marin Ninchikuda, Pratekanga Samaveshamayaru, Vivida Prantal Ninchi, parents Kuda Ikadiki Ravadan Jarigindi, Prastamanam Elbinagar Community Hall Center Lonamu, Ipude, parents Samanichina Samaveshamayipoyindi, Varu, demand Chestunnadi Endante, Ventane, Vidyarthula Samasyalu Parishkarinchale, Mem Shantiyutanga Andolana Chestamu, Ma Pillalu Annam Tinakapothe, Mem Kuda Tinam Etti Paristhitilo, Ma Pillalu Tinenta Varaku Ani Cheppi తీర్మానం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. అసలు సమావేశం పెట్టుకోవడానికి రీజన్ ఏంది? అక్కడ మీ పిల్లలు ఏమని చెప్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? మాకు గత నెలలో జరిగినటువంటి వాళ్ళ పిల్లల కనీస అవసరాల కోసం వాళ్ళు ఏంటంటే డిమాండ్స్ కావాలి సార్. వాళ్ళు కోరింది ఏంటంటే కనీస అవసరాలు కోరిండ్రు. కనీస అవసరాల కోసం వారం రోజులు వాళ్ళు అక్కడ ఎండనక వాననక వాళ్ళు సంఖ్య వాళ్ళు అక్కడ వాళ్ళు నిరసన తెలియజేసారు. ఆ నిరసనకు మేము పోతామంటే కూడా మమ్మల్ని ఎవడు వాళ్ళకి పోనేలేదు. మేము దారి మధ్యలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. సరే అప్పుడు వీళ్ళు ఏం వాళ్ళు వాళ్ళ డిమాండ్ నెరవేర్చడం కోసం వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే కళ్ళబొల్లి మాటలు మాయా మాటలు చెప్పి రోజుకో మాట చెప్తారు. ఫస్ట్ కలెక్టర్ గారు, కలెక్టర్ తర్వాత మళ్ళీ ఎస్పీ, ఎస్పీ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తర్వాత మంత్రి గారు, మంత్రి తర్వాత డైరెక్టర్, డైరెక్టర్ తర్వాత వీసీ. వీళ్ళు వచ్చి రోజు రోజు టైం అడుక్కుంటూ పోతారు. అడుక్కుంటూ పోతారు కానీ సమస్యలు అయితే ఏ ఒక్కటి కూడా పరిష్కారం అయింది అయితే లేదు. మా పరిస్థితి ఏంది? మేము అసలు మీ తిండి తినం. ఎందుకంటే ఇది బండి తగిన తర్వాత ఏమైందంటే సార్, మొన్న మీకు అందరూ తెలుసు, మొన్న ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు పిల్లలు మోకుమ్మడిగా అదే వీసీ గారికి, ఇప్పుడు ఉన్నాడు వెంకటరమణ వీసీ గారికి కూడా వినతి పత్రాలు సంబంధించింది. సార్ మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పారు. వాళ్ళు హాస్పిటల్ పోతే కూడా వాళ్ళ ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు. ఎవరో దాతలు చేస్తే వాళ్ళు తిన్నారు, అంతే తప్ప వాళ్ళకింది. మాకు ఏమైంది సార్ అంటే మీరు ఎంక్వైరీ చేస్తున్నాం ఫుడ్ దీనివల్ల ఆయన చేస్తున్నారు, ఇంతవరకు ఆ రిపోర్ట్ ఏం రాలేదు. ఇవాళ ఈ రోజున ఆ పిల్లలు ఏంటంటే మా పరిస్థితి ఏంది మాకు, ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, మా పేరెంట్స్ మమ్మల్ని ఫోన్ చేసి మేము ఎందుకు ఇక్కడ మమ్మల్ని జాయిన్ చేశారు, మా కనీసానికి మాకు సర్టిఫికెట్లను ఇప్పియండి, ఇప్పిస్తే మేము పోయి వేరే కాలేజ్ చదువుకుంటాం, లేకపోతే ఇంటికి వచ్చి వ్యవసాయం కూలీని అలా చేసుకున్నా అన్న పరిస్థితిలో మా పిల్లలు అంత డిఫెన్స్గా అంత కనీస సౌకర్యాలు ఏందన్నా మేము ఎట్లా ఉంటాం? వాటర్ కూడా మార్నింగ్ మా పిల్లలకు ఫోన్ చేస్తే కనీసం స్నానం కూడా చేయలేదన్నారు. ఎందుకు అంటే వాటర్ లేదన్నారు. అంటే ఎంత దీన పరిస్థితిలో ఉన్నారంటే కనీస సౌకర్యాలు కానీ లేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు పరిస్థితిలో వాళ్ళు తాగడానికి కూడా వాటర్ బాగా రావట్లేదు, కానీ మేము వాటర్ కూడా తాగట్లేదు అని అంటున్నారు. అంటే అసలు పిల్లలు పేరెంట్స్గా మేము వాళ్ళను అనవసరంగా అక్కడ జాయిన్ చేసినామనా, అసలు యూనివర్సిటీని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉన్నదని మాకు అనిపిస్తుంది. మాకు మా మూకుమ్మడిగా మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం, టీసీలు ఇచ్చేయండి, లేకపోతే మా ఆ యూనివర్సిటీని అన్న బాగుపరచండి, మా పిల్లల భవిష్యత్తును తోనే ఆడుకోవద్దని మేము ప్రత్యేకంగా మీకు విన్నవిస్తున్నాం. ఎందుకంటే వేడుకుంటున్నాం, ఎందుకంటే ఆ పిల్లల ఆరోగ్యం బాగాలేక మొన్న ఫుడ్ పాయిజన్ వల్ల ఒక అబ్బాయి కూడా చనిపోయింది. కారణం ఏం చెప్తున్నారు అంటే వేరే కావచ్చు, నువ్వు సంవత్సరాల నుండి కరెక్ట్ ఫుడ్ తినకపోతే ఆయనకి ఆరోగ్యం ఎక్కడ బాగుంటుందండి? మనం ఒక్కరోజు తినపో ఒక్కరోజు ఆరోగ్యం బాగాలేకపోతేనే మనకు ఎక్కడో ప్రాబ్లం అయిందని చెప్తుంటాం. అలాంటిది సంవత్సరాలు ఇట్లా అయిపోయింది. స్టడీస్ కూడా లెక్చరర్స్ లేరు, కరెక్ట్ టీచర్ లేరు. 4 గంటలు ఒక 10 లక్షల మంది కాంపిటీషన్ జరిగే దాంట్లో కాంపిటీషన్ దాన్ని పోటీ పడాలంటే ఓన్లీ 4 గంటల క్లాసులు జరుగుతున్నాయండి. 8 గంటల నుండి 12 గంటల వరకు క్లాసుల ఓ స్టడీ అవర్స్ లేవు, ఓ లెక్చరర్స్ కరెక్ట్గా లేరు. అసలు ఏంది గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటా లేకపోతే క్లోజ్ చేస్తుందా? మా టీసీలు మాకు ఉమ్మడిగా అయ్యండి, మేము వేరే దాంట్లోనే జాయిన్ చేసుకుంటామని మా అంటే నిన్న రాత్రి నుంచి మీ పిల్లలు ఫుడ్ తినలేదు, ఈ రోజు మీరు కూడా తినమని చెప్పేయడం జరిగింది. అంటే ఈయన అసలు పిల్లల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అక్కడ నాణ్యమైన ఫుడ్ పెడుతున్నామని అధికారులు చెప్తున్నారు, ఇన్ఛార్జ్ వీసీ కూడా ఇప్పుడు సమావేశం అయ్యారు, సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాము, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తున్నారు, ఎట్లా చూస్తారు? ఎప్పుడు అట్లానే చెప్తారండి, వీసీ అని చెప్తారు. ఇప్పటికిప్పుడు నేను పరిష్కరించేస్తున్నాను, ఈ రోజు ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మీ బాబు బాగుంటాడు, మీ పాప బాగుంటది అని చెప్పి ఆ రోజు 7 రోజులు నిరాహార పిల్లలు చేసినప్పుడు అంతే చెప్పాడు ఆయన. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మళ్ళీ వాళ్ళ మీద ఆంక్షలట, మీరు ఫోన్ వాడటానికి వీల్లేదు, మీరు ఇటువైపు రావడానికి వీల్లేదు, మీరు అది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు అని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి, ఆంక్షలు, బెదిరించడం. ఎక్కడి నుంచి? గేటు దగ్గర నుంచి మొదలు పెడితే లోపల చెత్తెత్తేవాడు కూడా పిల్లల్ని బెదిరించేవాడు. మీరు ఇన్ని రోజులు స్ట్రైక్ చేశారు, ఏం చేయగలిగారా మీరు అని అడుగుతున్నారంట. అంటే అన్ని విధాల పిల్లల్ని బెదిరిస్తున్నారు. అంటే ఆ సంస్థను మూసేసి కార్పొరేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసుకుంటూ అంటే అద్భుతాలు చేద్దామన్న పిల్లలు మీరు నాశనం అయిపోండ్రా అని చెప్తారా? ఇది వాళ్ళు చేస్తున్నది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, పిల్లలు అద్భుతాలు చేద్దామని ఆ స్కూల్ ఆ కాలేజీకి వెళ్లారు, వాళ్ళని అద్భుతాలు చేసే యువతగా తయారు చేయండి. వాళ్ళు ఎంతో క్రమశిక్షణ గల పిల్లలు, ఒబీడియంట్ గల పిల్లలు.
వాళ్ళని చూసి మనం అందరం నేర్చుకోవాలి. అలాంటి పిల్లలు అద్భుతాలు చేస్తారు, ఆ అద్భుతాన్ని అద్భుతంగా కాపాడుకుందాం, ఆ యూనివర్సిటీని కాపాడదాం. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఆ యూనివర్సిటీలో మా పిల్లల కోసం మేము పోరాడుతున్నాం. మీరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా పిల్లల్ని ఆ యూనివర్సిటీని కాపాడుకుందాం. దయచేసి మీ అందరికీ మేము అదే చెప్తున్నాం. అది పేరెంట్స్ గా మేమందరం కూడా మా పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించి నాణ్యమైన భోజనము అందించండి. లేని పక్షంలో మా పిల్లల సర్టిఫికెట్లు మాకు ఇచ్చివేయండి. మేము వేరే దిక్కైనా చదివించుకుంటాము, కానీ మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ప్రతిరోజు మేము టెన్షన్ గా బతుకుతున్నాము. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి పేరెంట్స్ కోరుతున్నారు. భవిష్యత్తులో కూడా పేరెంట్స్ కు అండదండగా ఉంటూ వారు చేసేటువంటి ఏదైతే పోరాటం ఉందో దాని అన్నిటికీ కూడా మేము మద్దతు తెలుపుతామని, శాంతియుతంగానే నిరసనలు చేస్తామని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో IIIT దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్ లోకి IIIT సిబ్బంది మినహా ఇతరులను అనుమతించడం లేదు. IIIT పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాసరా IIIT వెళుతున్న ఎంపీ సోయం బాపురావును నిర్మల్ జిల్లా భైంసా దగ్గర నందన్ ఎక్స్ రోడ్డు దగ్గర అడ్డుకున్నారు. ఎంపీ సోయం బాపురావుతో పాటు బీజేపీ నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాసరా IIIT విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. IIIT సమస్యలపై లేఖ రాసిన సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడటం లేదని విమర్శించారు. స్టూడెంట్స్ శాంతియుతంగా నిరసన చేస్తే మంత్రులు అవమానకరంగా మాట్లాడారన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన సోయం బాపురావును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. గత చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక సమస్యలతో తల్లడిల్తున్న విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఆందోళన చేపట్టింది. ఈ సమస్య మీద భారతీయ జనతా పార్టీ గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం, ఏ ఒక్కరు కూడా విద్యార్థుల సమస్యలను గుర్తించాలని విద్యార్థులతో చర్చించాలని చెప్పి ఈ ప్రభుత్వం స్పందించడిగా ఈ ప్రభుత్వం ముదురుతున్నది. ప్రభుత్వం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్రించాలని ఉన్నారు. IIIT విద్యా సంస్థలకు లోపడే ఆ కంపౌండ్ వాళ్ళ లోపడే శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిరసన చెప్పే కార్యక్రమం చేస్తే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన ప్రభుత్వము వాళ్ళ ఆందోళన కించపరిచే విధంగా మంత్రులు ఏ విధంగా మాట్లాడారు చూస్తాం మనందరం కూడా. ఒక్క కేంద్ర విద్యా సంస్థ నీకు ఇస్తే కనీసం కాపాడలేని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా మాకు ఇవి కావాలి అవి కావాలని కొడుతుంది. వాళ్ళకు టైం ఇస్తాడు అంత బిజీగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందని చెప్పి దేశం కూడా కూర్చునేది కావాలి. సిగ్గుతో తలవేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ మంత్రులు ఇష్టం మారుతారు. ఏపీ కుటుంబం ఢిల్లీకి ఎందుకు వెళ్ళండి ఏడవని నీ కుటుంబం చెప్పరాశ నీ కుటుంబం అడ్రస్ లేదు, ముఖ్యమంత్రి లేడు. IIIT విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు గారు ఈరోజు విద్యార్థులకు కలుద్దాం విద్యార్థులతో మాట్లాడదామని చెప్పి అది పోయే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడాంట్లో అంతరం ఏమిటి? నీకు ఉన్న ఇబ్బంది అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ సోయం బాబురావు గారిని అరెస్ట్ చేస్తే వారిని అరెస్ట్ చేయకండి అనేది స్థానిక పార్లమెంట్ సభ్యుడు విద్యార్థుల గోరు పెట్టడానికి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు వదిలిపెట్టని చెప్పి పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ మొత్తం జీపే కార్యకర్తలు మీద తీసుకుపోతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. సోయం బాబురావు గారిని వెంటనే ప్రేక్షకులుగా విడుదల చేయండి.